Friends, OnePlus 9RT. So, this is my channel unboxing. So, miss out on my channel, subscribe. Hi, friends, I'm Chusanaru, Naveen Gaming and Tech channel. Welcome to my YouTube channel. And, friends, this is ట్రక్ ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. అండ్ యాక్చువల్లీ సో మన ఛానల్లో చాలా రోజులైంది అన్బాక్సింగ్స్ వచ్చి. సో ఈ మంత్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి గైస్. సో అందులో OnePlus 9RT, Xiaomi 11T, 11i, సో ఇలా కొన్ని అయితే అనుకున్నాను కంపల్సరీ చేస్తాను అన్బాక్సింగ్స్. లేదంటే 2-3 డేస్ అయితే పట్టిద్ది రావటానికి. సో అవి రాగానే వాటిని కూడా అన్బాక్సింగ్ అండ్ అలాగే వాటి రివ్యూస్ కూడా ఇస్తాను. అండ్ ఇంకా ఓకే గైస్. సో ఫస్ట్ వచ్చేసరికి దీన్ని ముందు అన్బాక్సింగ్ చేసి దీని రివ్యూ అయితే ఇందులోనే ఇచ్చేస్తాను. మరీ అంత ఇది కాదు, బట్ ఈ బడ్జెట్కి ఈ స్పెసిఫికేషన్స్ ఓకే అనిపించింది నాకైతే. అండ్ ఇంకా ఓకే గైస్. సో లెట్స్ అన్బాక్సింగ్ ది ట్రక్ ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్. ఓకే గైస్, ట్రక్ బడ్స్ BT G3. సో వీటి స్పెసిఫికేషన్స్ గురించి కొంచెం మాట్లాడితే, ప్లే టైమ్ ఛార్జ్ వచ్చేసరికి 10 అవర్స్ ఉంటుంది గైస్. అల్ట్రా లో లేటెన్సీ అప్ టు 55 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. అండ్ అలాగే టోటల్ 48 అవర్స్ విత్ ఛార్జింగ్ కేస్తో అండ్ అలాగే 180 అవర్స్ స్టాండ్ బై అయితే వస్తుంది గైస్. AI పవర్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. అండ్ అలాగే టైప్ సి పోర్ట్, 3000 mAh పోర్ట్ ఉంటుంది, mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ అలాగే ఆటో ప్లే మ్యూజిక్ ఉంటుంది, ఆటో ప్లే పాస్ మ్యూజిక్, హై ప్రెసెన్సేషన్ కాంటాక్ట్ సెన్సార్ ఉంటుంది, 10mm 320 డైనమిక్ డ్రైవర్స్ డెలివర్ హై డైనమిక్స్తో వస్తుంది. అండ్ అలాగే బ్లూటూత్ వర్షన్ 5.1తో వస్తుంది. అలాగే 32-bit RISC ప్రాసెసర్ ఉంటుంది, ప్రాసెసర్. అండ్ అలాగే ఎన్కో విండ్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ విత్ ENC నాయిస్తో వస్తుంది గైస్. అండ్ ఇది వీటి స్పెసిఫికేషన్స్ గురించి కానీ మాట్లాడితే. ఓకే ఫ్రెండ్స్, సో ఇంక మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఇది వచ్చేసరికి ట్రక్ ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్. సో ఇది నాకు అమెజాన్లో తీసుకున్నాను, 1400 రూపీస్ అయితే పడింది. అండ్ గైస్, సో ఇది వచ్చేసరికి టైప్ సీతో వస్తుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు పేపర్స్ ఉన్నాయి. అండ్ అలాగే టైప్ సి పోర్ట్, సో USB A2 టైప్ సి పోర్ట్ అయితే ఉంది. ఇక మీరు చూస్తే ఎక్స్ట్రా ఇయర్బడ్స్ అయితే ఇచ్చారు. ఇంకా వచ్చేసరికి ఇయర్బడ్స్ అయితే చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి నాకు అంత క్వాలిటీ అయితే అనిపించలేదు, ఆ బిల్డ్ క్వాలిటీ. సో నాకు అంత నచ్చలేదు. సో 1400 పెట్టాం, అయినా ఉపయోగం లేదు. అంటే నాది కాదులేండి, వేరే వాడిది. సో వాడి కోసం నేను అమెజాన్లో పెట్టి నేను అన్బాక్సింగ్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి ఛార్జింగ్ కేస్. అండ్ ఈ కేసు వచ్చేసరికి చెప్పాను కదా, టైప్ సీతో వస్తుంది. అండ్ కేస్ విషయానికి వస్తే అంత బిల్డ్ క్వాలిటీ అయితే లేదు గైస్. సో రెండు కొంచెం బిల్డ్ క్వాలిటీలో పూర్గానే ఉన్నాయి. సో ఇంక మనం కేసు వచ్చేసరికి విత్ 148 అవర్స్ ఛార్జింగ్తో వస్తుంది అన్నమాట. సో మీరు ఫుల్గా ఛార్జింగ్ పెడితే. అండ్ ఇంకా లోపల చూడొచ్చు రెడ్డిష్తో వస్తుంది. సో పర్లేదు, నాకు బాగా నచ్చింది. అండ్ గైస్, సో ఇందులో ఒక విషయం, సో ఇది మీరు చూడొచ్చు డిస్క్లో డిస్కో లైట్స్తో వస్తుంది. అండ్ చూడొచ్చు, అండ్ లైట్స్ కూడా పర్లేదు. కాకపోతే దీనివల్ల బ్యాటరీ తగ్గొచ్చు. సో అంటే త్వరగా అయిపోయే రీజన్ అయితే ఉంటుంది బ్యాటరీ వచ్చేసరికి. సో చూద్దాం. అండ్ అలాగే నేను కొన్ని రోజులు వాడైతే చూస్తాను. సో మీకు రివ్యూ కూడా ఇందులో ఇచ్చేస్తాను. ఇంకా ఓకే గైస్. ఓకే ఫ్రెండ్స్, సో అన్బాక్సింగ్ చూసారు కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి నా యూజర్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. అండ్ ఇన్ కేస్ మీకు నచ్చితే తీసుకోండి, లేకుంటే లేదు. అండ్ ఇంకా ఓకే గైస్. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి నాకు మైనస్ గురించి చూసుకుంటే, ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే నాకు అంత నచ్చలేదు. సో బిల్డ్ క్వాలిటీ చాలా లైక్ 800-1000 బిలోలోపు వస్తాయి కదా. సో ఆ రేంజ్లో ఉంది బిల్డ్ క్వాలిటీ అయితే. అండ్ నాకు అదొక్కటి కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే ఇలా తీస్తున్నప్పుడే మనకు అర్థమైపోద్ది. సో అసలు ఎలా వస్తుంది, ఏంటి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. డ్యూరబిలిటీ కూడా చాలా లోగా ఉంది, కింద పడితే మ్యాక్సిమం పగిలిపోయే సిచ్యువేషన్స్ వస్తుంది. కాబట్టి ఒకటి బడ్జెట్లో ఉంది, సో అది నాకు కొంచెం కంఫర్ట్ అనిపించింది. అండ్ అలాగే బేస్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, సో వాళ్ళకి ఇది కొంచెం నెగిటివ్గా ఉంటుంది. సో ఎక్కువ బేస్ ఉండదు, సో నార్మల్గా నాలాగా ఒక మీడియం రేంజ్గా ఉంటే ఓకే. సో అలా అయితే మీకు ఇబ్బంది లేదు, తీసుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఇందులో డిస్కో లైట్స్ వస్తాయి, సో డిస్కో లైట్స్ ఉంటాయి. సో అది నాకు కొంచెం మైనస్ అనిపించింది.
ఎందుకంటే సో మనకి బ్యాటరీ 180 అవర్స్ ఇలా అండ్ విత్ ఛార్జింగ్ కేస్తో సో బ్యాటరీ వచ్చేసరికి 180 అవర్స్ వరకు వస్తుంది అన్నారు. సో ఆ రేంజ్లో వస్తుంది కాబట్టి ఇక్కడ మనకేంటంటే డిస్కోలైజ్ ఏవైతే ఉన్నాయి కదా సో వాటి వల్ల ఇంకొంచెం తగ్గొచ్చు అనేది నాకైతే అనిపిస్తుంది. మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ప్రతిసారి ఆన్ అయ్యే ఉంటుంది సో అసలు ఆఫ్ అవ్వదు. ఇన్ కేస్ మీ ఇయర్బడ్స్ సో ఇయర్బడ్స్ ఉంటాయి కదా సో అవి ఇన్ కేస్ ఫుల్ ఛార్జ్ అయితే అప్పుడు మీకు డిస్కోలైట్స్ అనేది ఆగిపోతాయి. కాబట్టి డిస్కోలైట్స్ కొంచెం మరీ ఇదిగా అనిపించింది నాకైతే, ఓవర్ అనిపించింది. ఇంకా మైనస్ అయితే పెద్దగా అయితే ఏమీ లేవు. ఇంకా ప్లస్లోకి వస్తే 10 అవర్స్ ఛార్జింగ్ టైం వస్తుంది అండ్ అలాగే ఇన్ కేస్ మీరు గేమింగ్ మోడ్ ఉంటుంది సో గేమింగ్ మోడ్ కూడా బాగుంటుంది. కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు సో మీరు గేమింగ్ మోడ్ వచ్చేసరికి సో అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు విడిగా ఎలా అయితే ఉంటుందో సో గేమింగ్ మోడ్ వచ్చేసరికి అలానే ఉంటుంది. ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు గేమింగ్ మోడ్ వచ్చేసరికి సో అది నేను ముందే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డైనమిక్స్ రేంజ్, సో రేంజ్ కూడా పర్లేదు బాగానే వస్తుంది, కొంచెం దూరం వరకు వెళ్ళినా వస్తూనే ఉంది బాగుంది. అండ్ అలాగే 10 అవర్స్ పర్లేదు, అందులో ఇబ్బంది లేదు ఉంటుంది. టైప్ సి పోర్ట్తో వస్తుంది అండ్ అలాగే 300 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇవన్నీ ఓకే పర్లేదు, నైస్ బాగానే ఉంది, బడ్జెట్ కూడా బాగానే ఉంది కాబట్టి తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం చెక్ చేసుకోండి. సో ముందే ఒకసారి ఏమేమి వస్తున్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి, సో మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను. అండ్ నాకైతే పర్లేదుగా సో ట్రక్ ట్రూ వైర్లెస్ బడ్స్ BT G3 సో నాకైతే బాగానే ఉంది. నేను అంత ఎక్స్పెక్ట్ అయితే చేసి తీసుకోలేదు కాబట్టి పర్లేదు, ఓ మాదిరి అయితే మనం వాడొచ్చు అన్న రేంజ్లో నేనైతే తీసుకున్నా. అండ్ ఇంకా ఫస్ట్ అయితే అది గైస్, సో తీసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. ఇంకా అది గైస్, సో నేనైతే మైనస్ పెద్దగా లేవు ప్లస్లు పెద్దగా లేవు, మీడియంగా అయితే బాగానే ఉంది, నాకైతే పర్లేదు అనిపించింది. ఇన్ కేస్ మీరు తీసుకోవాలనుకుంటే ఆలోచించుకొని తీసుకోండి, మీ బడ్జెట్ చూసుకోండి అండ్ అలాగే కొన్ని స్పెక్స్ కూడా చూసుకోండి. సో బాగుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. నా సజెషన్ అయితే నార్మల్ ఓకే బాగుంది తీసుకోవచ్చు కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, నేను ముందే చెప్తున్నా, బడ్జెట్ కూడా చూసుకొని తీసుకోండి. ఇంకైతే ఇదిగా ఇస్తాను నా రివ్యూ వచ్చేసరికి. దీంట్లో ట్రక్ ట్రూ వైర్లెస్ BT G3 వచ్చేసరికి ఇంకా గైస్ సో 1+9RT సో మర్చిపోవద్దు, మన ఛానల్ అన్బాక్సింగ్ కూడా ఉంటుంది సో మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, సో ఓవరాల్ రివ్యూ అయితే నాది ఇది. సో అన్బాక్సింగ్ రివ్యూ చూశారు, సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన ఛానల్ కుదిరితే షేర్ చేయండి. అండ్ బై బై గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.